అది అది దానిలో నుంచి ఆ ఇమేజ్లో నుంచి బయటికి తీసుకురావటం చాలా కష్టం. ఇప్పుడు షిరిడి సాయిబాబా రైట్, అసలు ఇది అంటే ఎట్లా ఎట్లా సాధ్యమవుతుందని నాకు ఎలా వచ్చింది ఏంటి, ఎందుకంటే రెండు ఇట్ అయినాయి, రెండు అన్నమయ్య రామదాస్. షిరిడి సాయిబాబా కూడా చాలా గమ్మత్తుగా అయిందండి. ఆయన ఇంటింట అన్నమయ్య తీద్దామని, ఆయన ఒక సోషల్ ఫ్యాంటసీ తీద్దామని రాఘవేంద్రవారిది. నాకు మైండ్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ అన్నమయ్య లాంటి మంచి సినిమాని మళ్ళీ అదేదో క్యాషన్ చేసుకున్నట్టు దానికి ఒక మళ్ళీ అన్నమయ్య పెట్టి ఇంటింట నా బ్యాక్లో అది తప్పు కరెక్ట్గా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, నాకు చేయడం ఇష్టం లేదండి. ఆయనేమో ఆయనకి ఎలా నో అని చెప్పడం నాకు ఇబ్బంది పడ్డారు, ఇబ్బంది పడ్డాను. అండ్ ఆయనకి ఆయన మహా షిరిడి సాయిబాబా మహాభక్తుడండి. ఆయన నేను అప్పుడు వరకు షిరిడి సాయిబాబా దగ్గర టెంపుల్కి కూడా వెళ్ళలేదండి ఓకే ఇది జరిగినప్పుడు. అండ్ షిరిడి ఏమండి షిరిడి సాయిబాబా కాదలం మరి అంత అంత ఇది కదండి, అంత పాపులర్ అయిన కదండి ఆయన, మీరేమో అంత భక్తుడు దాని మీద ఏమీ ఆలోచించలేదా అన్నాను, అంతే అన్నానండి. ఇంకా నేనేం అనలేదు. ఓకే ఆఫ్టర్ దట్ వన్ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెన్ అండి, నాకు తెలీదు. నాకు ఎవ్రీ సండే నేను వర్క్ చేయనండి, సండే నా ఫ్రెండ్స్తో అందరితో కూర్చుని ఒక రెండు బీర్లు తాగి ఆ రోజు మాత్రం కడుపు నిండా భోంచేసి మధ్యాహ్నం సండే ఒకరోజు చేస్తాను ఓకే ఆ పని, కడుపు నిండా మంచి మంచి ఆంధ్ర నాటుకోడి అది ఇది అన్ని చేయించుకొని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి కడుపు నిండా భోంచేస్తాను. ఆ రోజున కూర్చున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో థాట్ వచ్చిందండి షిరిడి వెళ్ళాలని, ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళాలని. నెక్స్ట్ డే వెళ్ళి వచ్చానండి. అక్కడికి వెళ్ళి నేను రాఘవేంద్రరావు నాకు తెలియదండి, రాఘవేంద్రరావుకి నేను వాళ్ళకి రాఘవేంద్రరావు కూడా ఫోన్ చేయాలి, ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి అక్కడ కొంచెం ఎక్కడైనా ఉంటా అరేంజ్ చేస్తారా ఉండాలి కదా అక్కడ వెళ్ళినప్పుడు. అక్కడ వెళ్ళి ఉన్నానండి, వెళ్ళి తిరిగి వచ్చానండి. ఆ ఉన్న ఆయనేమో ఏఎంఆర్ మహేష్ అండి ఓకే, వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. హీ టర్న్ అవుట్ బి ద ప్రొడ్యూసర్ ఫర్ షిరిడి సాయిబాబా. ఓ మహేష్ రెడ్డి, మహేష్ రెడ్డి ఓకే. అండ్ రాఘవేంద్రరావు నేను వచ్చేటప్పుడు మనం షిరిడి సాయిబాబా చేస్తున్నావు అని చెప్పారు, మేమే తీసుకెళ్దాం అనుకుంటున్నాను నువ్వే వెళ్ళి వచ్చేవారన్నారు. సో ఇస్ ఇట్ మేబీ యూనో ఆయన మహిమలో మేబీ ఇట్స్ డెస్టినీస్ డెస్టినీస్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ దాని తర్వాత ఆయన సో మరి ఆయన జనరల్గా రాఘవేంద్రరావు గారు అంటే ఒక యాపిల్, ఒక ద్రాక్ష, అది సీత క్యారెక్టర్ కానీ ద్రౌపది క్యారెక్టర్ అయినా వదలడు ఆయన. అన్నమైన వదల రామదాస్, అన్నమైన వదల రామదాస్, సీత సీత క్యారెక్టర్కి బొడ్డు చూపించిన ఘనత రాఘవేంద్ర. ఇన్ని వైద్యరాజుగారు సినిమాలు చూసాం కానీ సీతకి ఎక్కడో బొడ్డు చూపించలే ఆయన, అది చూపించే ఇట్లా దాంట్లో ఎంత దాంతో ఎంత ఆడుకోవాలో అంత ఆడుకున్నాడు. షిరిడి సాయిబాబా దగ్గర ఏం చేయబోతున్నాడు ఇప్పుడు అసలు? నేను తింటా ఉంటాను ద్రాక్ష పండ్లు, తింటానా ద్రాక్ష పండ్లు నేను తింటా. ఎవరి మీద ఎయిట్ ఎయిటం లేదా, నాకు హీరోయిన్ లేదా సినిమాలో, లేదా లేదు ఆయన తోచదు కదా మీరు ఏం చేస్తారో చూడాలండి, ఆయన్నే అడగాలి మీరు పిలిచి కూర్చోబెట్టి ఇక్కడ. ఎందుకంటే మీరు చూశారు కదా ఆయన ఆఫీస్లో కూడా పెట్టుకుంటాడు వెనకాల, అవును కబోర్డ్లో టేబుల్ మీద యాపిల్స్. బట్ ఐ విల్ మీతో ఇవాళ 1000 రూపాయలు పెట్టి కడతానండి, ఆయన గ్యారంటీగా చూపిస్తారు ఎక్కడో. అదే అంట కదా గ్యారంటీగా ఎక్కడో చూపించకుండా అయితే అసలు ఆయన నిద్రపడతాం 100%. ఒకవేళ మీకు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఆయనకి సెంటిమెంట్ అండి అది. సో అది ఉండాల్సిందే, అది షిరిడి సాయిబాబా కానివ్వండి ఎవరన్నా కానివ్వండి, లేదా ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అవుతారు కరెక్ట్ లేకపోతే.